ప్రవీణ్ గారు మరి ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వెనుకటి జీవితంలోకి నేను వెళ్ళే పరిస్థితి అంటే ఇంతకుముందు ఏవైతే బానిస జీవితం మూతికి ముంత ముడ్డికి చీపురి అన్నట్లుగా ఆ పరిస్థితికి తీసుకెళ్తారా నా మతం మాత్రమే మారుస్తారా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నదానికి ఇప్పుడు వచ్చేటటువంటి చట్టాలన్నీ కూడా రోడ్ మ్యాప్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళికలో రోడ్ మ్యాప్స్ కనిపిస్తున్నాయి అయితే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నేను ఒక చిన్న ప్రోత్సాహకరంగా ఒక మాట చెప్తాను ఏంటంటే దానియల గ్రంథం ఒకసారి చూడండి దానియల గ్రంథంలో మీరు గనక పదకొండవ అధ్యాయం కనుక చూస్తే దానియల్ గ్రంథంలో పదకొండవ అధ్యాయం కనుక చూస్తే ఎక్సలెంట్గా మీకు కనిపిస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క రాజు ఒక్కొక్క సమయంలో వస్తాడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలను తీసుకొని వస్తాడు రాజు ఎన్నో మాధువుకు దర్వార్ వస్తాడు సూర్యుడుకు ఒక రాజు పుడతాడు రాజైన తర్వాత వాడు ఏం చేస్తాడు దక్షిణ దేశపు రాజు వస్తాడు వాడే విధంగా ప పరిపాలిస్తాడు ఇంకొక ఇంకొక వంశంలో ఇంకొక రాజు పుడతాడు ఇచ్చకప్ప మాటలు చెప్తాడు దక్షిణ దేశపు రాజుకు వాడికి సరిపోకుండా ఎలా ఉంటుంది ఉత్తర దేశపు రాజు ఎలా వస్తాడు ఇలా చాలామంది రాజుల యొక్క ఒక లిస్ట్ పదకొండో అధ్యాయం మొత్తం చెప్తాడు పదకొండో అధ్యాయం మొత్తం చెబుతూ 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 వచ్చి వాళ్ళకున్నటువంటి పరిపాలనా పద్ధతుల గురించి మాట్లాడతాడు బైబిల్ ఈజ్ నాట్ జస్ట్ బైబిల్ ఇస్ నాట్ అట్ ఆల్ రిలీజియస్ బుక్ ఇది మత సంబంధమైనటువంటి పని పుస్తకం కాదు నిజమైన మానవత్వాన్ని నేర్పించేటటువంటి పుస్తకం ఓకే నిజమైన మానవత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు అని చెప్పేటటువంటి పుస్తకం సో ఇలా రాజులు వస్తూ 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 పోతూ వస్తూ పోతూ ఉంటే వారి మధ్యలో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప ఉపకార్యాలు చేస్తారు అన్నటువంటి మాటను మధ్యలో ఇరికిస్తాడు దానియ గ్రంథం పదకొండవ అధ్యాయంలో సమయం దొరికినప్పుడు మీరు ఇంట్లో చదువుకోండి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజు వస్తాడు వాడి యొక్క పద్ధతి ద్వారా ప్రపంచాన్ని ఏల్తాడు ఇప్పుడు ఒక రాజు వచ్చాడు మనకు ఆడి వాళ్ళ పద్ధతుల ద్వారా ప్రపంచ ఈ దేశాన్ని ఏలే ప్రయత్నం చేస్తున్నారు అయితే అందరు రాజులు దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు రాజు ఇంకో రాజు ఫలానా రాజు ఢింకానా రాజు దర్యావేషు ఆడికి ముందు అష్టహశస్థ తర్వాత ఆడిగుంటే ముందు ఆడి పేరు పేరు మన బబులోనికి రాజు అయినటువంటి వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అని అంటే నేను శాశ్వతం అనుకున్నారు నా చట్టాలు శాశ్వతం అనుకున్నారు అవి ఏవి చట్టాలు శాశ్వతం కాదు దానియాల గ్రంథం చెప్పే మాట ఏంటంటే ఒకే ఒక్కటి శాశ్వతం ఒకే ఒక్కటి శాశ్వతం శాశ్వతం ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీకందరికీ చెప్పాలను చెప్పదలుచుకున్నటువంటి శుభ వర్తమానం ఏంటి అని అంటే నా దేవుడు ఏలుతున్నాడు అన్నమాట మర్చిపోవద్దు యాభై రెండు యష్యా గ్రంథం యాభై రెండు అసలు మనం ప్రకటించే సువార్తే అది మనం ప్రకటించే సువార్త మనం చచ్చిపోతే పరలోకం పోతాం అనేది కాదు అది మతం చెప్పే సువార్త మనం చెప్పే సువార్త ఏంటి క్రైస్తవ క్రైస్తవ భావజాలంలో ఉన్నటువంటి సువార్త ఏంటి అని అంటే గ్రంథం యాభై రెండో అధ్యాయం చూడండి ఎవరైనా సరే మీ దగ్గర అవకాశం ఉంటే కదా దేవుడైన యహోవా ఏలుతున్నాడు అని అని చెప్పటమే సువార్త ఎలా ఏడో వచ్చిన యాభై రెండు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పుచు చెప్పేవారి పాదములు పర్వతము మీద ఎంతో సుందరములైనవి ఆ ఏలే దేవుడు గగనాన్ని చీల్చుకొని వస్తాడు అని ఇదే గ్రంథం అరవై నాలుగవ అధ్యాయంలో ఒకటో వచనంలో ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఆ గగనము చీల్చుకొని నీవు దిగివచ్చదవుగాక నీ సన్నిధిని పర్వతములు తతరిల్లుదురుగాక అని ఎసయా ప్రార్థన చేస్తాడు ఆ గగనమును చీల్చుకొని రావాలనుకున్నటువంటి రాజు వచ్చేశాడు రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చేశాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది ఈ చట్టాలు వస్తుంటాయి పోతుంటాయి నేను మధ్యప్రదేశ్లో పదకొండు సంవత్సరాలు పనిచేశాను నేను మధ్యప్రదేశ్ పోకముందు నేను పోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఈ చట్టం ఉంది రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని కాదు యాంటీ కన్వర్షన్ లో అనే ఉంది అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ అన్న అన్న షుగర్ కోటింగ్ కూడా లేదు దానికి యాంటీ కన్వర్షన్ అనే ఉంది నీ సొంతగా నీ ఇంట్లో పుట్టిన పిల్లవాడికి కూడా నువ్వు బాప్తిజం ఇవ్వాలి అని అంటే కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ పరిస్థితి ఇప్పుడు ఈ బిల్లులో అదే ఉంటుంది నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక ఒక క్రైస్తవేతరుని పెళ్లి చేసుకుంటే నీకు శిక్ష నీవు క్రైస్తవేతరాలను పెళ్లి చేసుకుంటే ఆమె కంప్లైంట్ ఇస్తే నీకు యావజ్జీవ శిక్ష ఇలాంటివన్నీ చాలా ఏదో ఒక రకంగా ఈ రాజ్యమును విస్తరింపకుండా చేయాలి ఏంటి ఆ రాజ్యం మా చట్టములను మేము అర్ధనగ్నంగా నువ్వు డాన్స్ చేయాలి అన్నది మా సనాతన ధర్మం అని చెప్తే నువ్వు దాన్ని తలొగాలి వీళ్ళు తలొగ్గరు ఎవరు క్రైస్తవులు అందుకు వీళ్ళను యాంటీ కన్వర్షన్ లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని అన నువ్వు చదవద్దురా నీకెందుకు రా చదువు అని అంటే లేదు లేదు అందరూ దేవుని స్వరూపముందు దేవుని పోలిక చెప్పునున్నారు చదువుకోవాలి అనంటే సమస్య అందుకనే నేను ఇగ్నేషియస్ యొక్క ఉదాహరణ పాలికార్ప్ ఉదాహరణ తీసుకున్నాను రోమా సామ్రాజ్యము వేరే ఎవరినో నువ్వు మొక్కితే వాళ్ళని ఎవరు చంపరు వాళ్ళ సిస్టంతో నువ్వు ఎదురు నిలబడ్డావు కాబట్టి నిన్ను చంపుతారు ఈరోజు క్రైస్తవ సమాజముగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ లోక మర్యాద ఈలోక మర్యాద ఏంటి నువ్వు బొట్టు పెట్టుకున్నావు నువ్వు చేతికి ఇది కట్టుకున్నావు నువ్వు అది చేసినావు కాబట్టి మోసం చేసినావు కాబట్టి నువ్వు ఓట్లు తెచ్చుకున్నావు కానీ మావాడు గనక ఇదే చేస్తే అది మోసం కాదు అని చెప్పటం ఈ లోక మర్యాద కానీ మన మర్యాద ఏమిటి ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి రెండు వేల సంవత్సరాల క్రితం ఇంతై ఇంతింతై మహాపర్వతమైంది ప్రపంచమంతా వ్యాపించింది ప్రపంచాన్ని ఈ భావజాలం తు గాలికి గాలికెగిరిపోయే పొట్టులాగా దంచి కొట్టింది ఈరోజుకు కొడుతూనే ఉంది హాస్యాస్పదం ఏమిటి అని అంటే ఈ మహాపర్వతం ఎదుట ఇలాంటి కుప్పిగంతులు వేసేటటువంటి చిన్న చిన్న చట్టాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న చట్టాలు ఈ మహాపర్వతాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ వాటిని చూసి ఒక చిన్న స్మైల్ కొట్టి ముందుకెళ్ళిపోవాలి అర్థమైందా ఒక చిన్న స్మైల్ కొట్టి ముందుకెళ్ళిపోవాలి ఎస్తేర్లు లేవాలి ఎస్తేర్లు లేవాలి అలాగే దానియోళ్ళు లేవాలి ఈ షడ్రక్ మిషక్ అభ్యథ్నగోలు లేవాలి లేచి మనం చేయాల్సిన పని మనం చేయాలి ఇంతకుముందు ఈ ప్రోగ్రాంకు రావడానికి ముందు సురేష్ గారు అన్నారు క్రైస్తవులు బాగానే నిద్రపోతున్నారండి అలాగే నిద్రపోండి మీరు రానున్న రోజుల్లో మీకు చెక్కభజనే అని అన్నారు నిజమే అది మనం ఎరీ ఎస్తేర్లు మనవాళ్ళు ఎరీ దాని ఎరీ ఎరి షడ్రక్ మిషక్ అభ్యథ్నగోలు ఎరి యశయ గగనాన్ని చీల్చుకొని నువ్వు రా అని పిలిచేటటువంటి ప్రవక్తలు ఏరి ఎరి ఏలియాలు రాజు రాజుల ఎదుట నిలబడి వాడిని ఛాలెంజ్ చేసేటటువంటి ఏలియా ఏడి ఎలిషా ఏడి ఇప్పుడు ప్రవక్తలు అంటే రేపు మీ ఇంట్లో కూరలు ఏముండుతారు మీ కొడుకు మీకు కొడుకు పుడతాడా కూకురు కూతురు పుడుతుందా మీరు బెంచుకారు కొంటారా అంబాసిడర్గా ఉంటారా ఇది మన ప్రవక్తలు నూనె ను దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇట్స్ ఆల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఆయన రాజ్యం స్థాపించబడాలి ఆయన రాజ్యంలో సుభిక్షత వనరులందరికీ విస్తరించాలి అందరూ దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున ఆకాశము మరియు భూమి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఏకమవ్వాలి మమేకమవ్వాలి ఆ ప్ర ఆ రాజ్యభారాన్ని ఆయన శరీరము మీద ఆయన భుజముల మీద ఉంచాడు ఆయన భుజములు ఎవరు నువ్వు నేనే దాట్ ఈజ్ వాట్ ది గాస్పలీజ్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో రావచ్చు తెలంగాణలో రావచ్చు దేశమంతా రావచ్చు నో ప్రాబ్లం ఒక స్మైల్ కొట్టాలి మనం మన పని చేయాలి ఏంటి ఆ పని ప్రభుత్వములకు ఎదురుగా ఈ లోక మర్యాదను ఛాలెంజ్ చేస్తూ పరిశుద్ధాత్మని శక్తి చేత దేవుని రాజ్య మర్యాదను ప్రేమతో విస్తరింప చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ నా హెగ్డేవారు చెప్పినట్టుగా హెగ్డేవారు ఏమంటాడంటే జిస్కా లాఠి హే ఉస్కాయన్సే అని అనేది ఆయన సిద్ధాంతం అంటే ఎవరి దగ్గర అయితే లాటి ఉంటుందో వాడిదే ఎద్దు బర్రే అనేది తన ఉద్దేశం అదే ప్రకారం ఆ సిద్ధాంతాన్ని పురస్కరించుకొని ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు అందరి మీద లాఠీ జల్పిస్తున్నారు ఇది అప్రజాస్వామికమైనది ఇది ఈ లోపల తిరగకుండా అటు బార్డర్లో వెళ్తే బాగుంటుంది కదా వీళ్ళకి అంత ధైర్యం లేదు కదా డాక్టర్ అంబేద్కర్ ఏమన్నారు మీ మొత్తం బ్రాహ్మణ సమాజంలో ఒక్కరిని చూపియనరా వీరుణ్ణి ఒక్కరిని చూపియన వీళ్ళు పెట్టుకుంటారు వీర్ సావర్కర్ అని పేర్లు వీళ్ళకి ఎన్ని పేర్లు అని పెట్టుకుంటారు ఓకే అంటే మిలిటరీ మిలిటరీకి సెలెక్ట్గా కలిగిన అర్హత కలిగిన వాళ్ళు వీళ్ళల్లో ఒక్కరున్నారా అంటే లేరు ఇప్పటికీ కూడా బార్డర్లో సైనికులందరూ దళితులు ముస్లింలు వీళ్ళు మాత్రమే తప్ప ఇంక వేరే వాళ్ళు కనపడదు ఓకే సరే మనం విషయంలోకి వస్తే జిస్క లాఠే హే ఉస్కాయన్సే అంటే ఎవరి దగ్గర అయితే లాఠీ ఉంటుందో వాడిదే బరగొడ్డు అనేది వాళ్ళ నినాదం ఆ నినాదం ప్రకారమే చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు మొత్తం గ్రామాలంతటా విస్తరించి ఉన్నది ట్రైనింగ్ అయ్యి విస్తరించి ఉన్నది మనం అప్రమత్తంగా ఉండాలి మనం అప్రమత్తంగా ఉండాలి ఎట్లా ఎట్లా అంటే ఎవరికి కూడా వచ్చి నేను ప్రశ్నించే హక్కు లేదు ఓకే నీ చర్చ మీద మైక్ ఉన్నది నువ్వు తొలగించు అని అనడానికి వాడికి హక్కు లేదు ముందు వాళ్ళ గుళ్ళకు కూడా పర్మిషన్లు ఎవరికి లేవు కాబట్టి వాళ్ళొచ్చి నువ్వు మతం మారావు అని అంటే వాళ్ళు అడగటానికి అవకాశం లేదు ఓకే నాది ఏ మతమో నా ఇష్టమైనది నాది వ్యక్తిగత జీవితము నా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది నా వ్యక్తి స్వేచ్ఛను భంగపరిచేటువంటి హక్కు వాళ్ళకి లేదు అయితే మన ప్రవీణ్ గారు చెబుతున్నట్టుగా మనం కూడా ఒక సైన్యం తయారు కావాల్సిన అవసరం ఉన్నది దేనికి విధ్వంస రచన కాదు దేశ భద్రత కోసము దేశంలో ఉన్న పౌరులను కాపాడుకోవటం కోసము దేశంలో ఉన్న సంస్కృతులను కాపాడుకోవటం కోసము దేశంలో ఉన్న మైనారిటీ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకోవటం కోసము సంప్రదాయాలని కాపాడుకోవటం కోసము వాళ్ళు ప్రార్థించేటువంటి దేవి దేవతలకి స్వేచ్ఛగా వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఈ దేశంలో కల్పించడం కోసము ప్రపంచ దేశాలలో నవ్వుబాట్లు కాకుండా ఉండటం కోసము వీళ్ళు చేసే పనులన్నీ ప్రపంచ దేశాలు చూసి నవ్వుతున్నా నవ్వుతున్నాయి ప్రతి పార్లమెంటులో చర్చించి ఈ పిచ్చి పనులు చేస్తున్నారు అక్కడ భద్రత లేదు భారతదేశానికి మీరు వెళ్ళగాకండి అని చెప్పి బయట దేశాల వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ బ బయట దేశాలలో మనం నవ్వుల పాలు కాకుండా ఇది కూడా లౌకికమైన దేశము ప్రతి మనిషికి స్వేచ్ఛనిస్తుంది పౌరులకు భద్రత కల్పిస్తుంది అనేటువంటి ఈ ఆలోచనను అంటే దేశంలో ఉన్న పౌరులందరూ ఏకం కావాలి హిందుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది ఓకే రైట్ అద్భుతమైన విషయం తెలియజేశారు ఈరోజు చర్చలో చాలా విషయాలు చర్చలో మరి సూటిగా ప్రశ్నించడం జరిగింది సూటిగా జవాబులు చెప్పడం జరిగింది అయితే క్రైస్తవులకు ఒక వినతి ఏంటంటే క్రైస్తవులందరూ కూడా రాజ్యాంగాన్ని చదవాలి క్షుణ్ణంగా మన రైట్ ఏంటి అనే విషయాన్ని మన హక్కు ఏంటి అనే విషయాన్ని మనం ఈ భారత రాజ్యాంగంలో మనకు ఎలాంటి హక్కును మనకు రా అంబేద్కర్ గారు మనకిచ్చారో ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బైబిల్తో పాటు రాజ్యాంగాన్ని కూడా మీ చేత పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉంది పరిచర్యకు వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంది భారతదేశ పౌర హక్కు ఎంతైతే మీరు చూపించగలుగుతారో అంతే క్రైస్తవ పరలోక పౌర హక్కును కూడా మీరు చూపించగలుగుతారు మీరు పౌర హక్కు క్రైస్తవ్యంలో నుంచి బైబిల్లో నుంచే చూపిస్తే పరలోకంది పరలోక పౌరసత్వం గురించి మాట్లాడితే ఈ లోకంలో ఉన్న పౌరసత్వం గురించి మర్చిపోతున్నారేమో అన్నది మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తా ఉన్నాను కాబట్టి రాజ్యాంగాన్ని చదవండి మీ రైట్ ఏంటో మీకున్న మైట్ ఏంటో అందులో ఉంచి నేర్చుకోవాల్సిందిగా నేను కోరుతా